కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన తెలుగులో చలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే చలో సినిమా కమర్షియల్ గా విజయం సాధించడంతో అనూహ్యంగా ఈ అమ్మడికి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గోవిందం సినిమాలో అవకాశం దక్కింది గీత గోవిందం సినిమాలో నటించడం ఆమె కెరియర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది ఆ సినిమా రష్మికను ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా నిలిపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు గోవిందన్ తర్వాత టాలీవుడ్లో టాప్ స్టార్ హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ సమయంలోనే ఆమె రోడీ స్టార్ విజయ్ దేవర్కొండతో ప్రేమలో ఉంది అంటూ ప్రచారం మొదలైంది గోవిందన్ సినిమా టైంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఆ సమయంలోనే రష్మిక తన వివాహ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే ఆ తర్వాత విజయ్ దేవర్కొండతో కలిసి డియర్ కామ్రేడ్లో కూడా నటించింది ఆ సినిమాలో కూడా ఇద్దరి మధ్య మరోసారి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయిన ఇద్దరి కాంబోకు మంచి పడ్డాయి డియర్ కామ్రేడ్ తర్వాత ఇద్దరూ కలిసి నటించలేదు ఇద్దరు పలు సందర్భాల్లో కరవడం పార్టీలకు హాజరు కావడం చేస్తున్నారు ముఖ్యంగా విజయ్ దేవర్కొండకు సంబంధించిన ఏ ప్రత్యేక సందర్భం కూడా అక్కడ రశ్మిక ఉంటుంది దాంతో ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు అనే అనుమానాలు జనాలకు కలగడం మొదలు అయ్యింది దాంతో ఇద్దరు కూడా తాము స్నేహితులం మాత్రమే అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా ఇద్దరు కలవకపోవడంతో పాటు ఇద్దరు కూడా ఎలాంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టలేదు దాంతో వీరిద్దరి మధ్య ప్రేమ లేదు కొందరు అంటున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టనంత మాత్రాన ఇద్దరి మధ్య ప్రేమ లేదు అని అనుకోవడం పొరపాటు అవుతుంది అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు మీడియాలో కూడా ఈ విషయమై ప్రముఖంగా ప్రచారం జరుగుతుంది ఈ సమయంలో విజయ్ దేవర్కొండ తనకు మంచి స్నేహితుడు అన్నట్లుగా రష్మిక ఒక పోస్టులో చెప్పకనే చెప్పింది రష్మిక చెబుతున్నట్లుగా విజయ్ కేవలం స్నేహితుడైన లేదా జనాలు అనుకున్నట్లుగా వాళ్ళిద్దరూ ప్రేమికులా అనే విషయం తెలియాలి అంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే ఇద్దరి కాంబోలో మరో సినిమా కోసం జనాలు మరియు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విజయ్ ఎప్పుడు ఆ కాంబో రిపీట్ చేస్తాడో చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి